మిలాదున్ నబీ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ ఒరిస్సా విభాగం అందరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. రండి, 1400 సంవత్సరాల పూర్వం పుణ్య దంపతులు అబ్దుల్లా ఆమినాలకు అరబ్బు భూభాగంలోని మక్కా నగరంలో జన్మించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి తెలుసుకుందాం. క్రీస్తుశకం 571లో ఇస్లామిక్ క్యాలెండర్లోని 3వ నెల రబీఉల్ అవ్వల్ మాసంలో జన్మించిన కారుణ్యమూర్తి బోధనలు నేర్చుకుందాం. రండి, ఉత్తమ సమాజానికి పునాదులేద్దాం. ఒక్కో బొట్టు ఒడిసిపట్టు, భవిష్యత్ తరాలకు దాచిపెట్టు, తెలంగాణ జల సంరక్షణ వేదిక ఇచ్చిన నినాదమిది. జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నీటి అవసరాన్ని, నీటి పొదుపును ప్రచారం చేశారు. నీటిని ఎలా పొదుపు చేయాలంటే, నది ఒడ్డున కూర్చుని నమాజు కోసం వుజూ చేస్తున్నప్పటికీ చుక్క నీరు ఎక్కువగా వాడరాదని, నీరు వృధా చేయరాదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా వినవచ్చిన మరో మాట మొక్కలు నాటడం. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే చెట్లను కాపాడుకోవాలి. మరోసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలే ఇక్కడ కూడా గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. ఎంత అద్భుతమైన మాట, ఎంత గొప్పగా చెప్పారో అనిపిస్తుంది. ప్రళయం వచ్చి మీద పడుతున్నప్పుడు మీ చేతుల్లో మొక్క ఉంటే దాన్ని నాటే పని చేయండి అన్నారు. మొక్కలు నాటాలని ఎంత గొప్పగా చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి గొప్ప సందేశాత్మక బోధనలు ప్రచారం చేయవలసిన అవసరం లేదా? మనుషులుగా మనం జంతువుల పట్ల దయతో వ్యవహరించాలి. భూతదయ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారో తెలుసా? వినోదం కోసం జంతువులను పోట్లాడించడాన్ని తీవ్రంగా నిషేధించారు. పశువు శక్తికి మించి భారం దాని వీపుపై వేయరాదన్నారు. భూతదయ గురించి ఇలాంటి ఎన్ని బోధనలో ఆడపిల్లను దేవుని కారుణ్యంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. 2 ఆడపిల్లలను యుక్త వయస్సు వరకు పెంచి పోషించిన తండ్రి స్వర్గం పొందుతాడని బోధించారు. ఆడపిల్లను పెంచి పోషించడానికి కష్ట నష్టాలు అనుభవించిన తండ్రికి ప్రళయం నాడు ఆడపిల్లలు రక్షణ కవచమవుతారని కూడా చెప్పారు. తల్లి పాదాల కింద స్వర్గముందన్నారు. తండ్రి కన్నా తల్లికి 3 రెట్లు అధిక ప్రాముఖ్యమిచ్చారు. మహిళను కూతురిగా, సోదరిగా, తల్లిగా మాత్రమే కాదు భార్యగా ఎలాంటి ప్రాముఖ్యమిచ్చారంటే, తన భార్య పట్ల ఉత్తమంగా వ్యవహరించిన వ్యక్తి మీలో ఉత్తముడని చెప్పారు. భార్య నోటికి ప్రేమగా ఒక ముద్ద ఆహారం అందించడం కూడా గొప్ప పుణ్యకార్యమన్నారు. పురుషులకు స్త్రీలపై ఎలాంటి హక్కులున్నాయో స్త్రీలకు కూడా పురుషులపై అలాంటి హక్కులు ఉన్నాయన్నారు. భార్యాభర్తల సంబంధాలను అత్యుత్తమంగా మలిచే, కుటుంబాన్ని శాంతి నిలయంగా మార్చే ఇలాంటి బోధనలెన్నో ఎన్నెన్నో. అంతేనా, తన పొరుగువాడు ఆకలితో ఉంటే కడుపారా తిని నిద్రించేవాడు విశ్వాసి కాదన్నారు. పొరుగువారి ఇంటిలో గాలి ఎండ రాకుండా అడ్డుగా మీ ఇల్లు ఎత్తుగా కట్టరాదని వారించారు. ఒక ఉత్తమ సమాజాన్ని నిర్మించడానికి అవసరమైన ఇలాంటి బోధనలు ప్రచారంలో పెట్టవలసిన అవసరం లేదు లేదా? కార్మికుల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, కూలి వాని చెమట ఆరకముందే కూలి చెల్లించండి అన్నారు. స్పష్టంగా కార్మిక హక్కుల గురించి చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలను ఆచరణలో పెట్టడం పుణ్యప్రదం. కార్మిక హక్కుల పరిరక్షణకు ఇలాంటి ధార్మిక బోధనలను
ప్రచారంలో పెట్టవలసిన అవసరం మీరు లేదా? మానవాళి పట్ల కారుణ్యంగా జన్మించిన వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ఆయన గురించి మత ప్రవక్త ప్రబోధకులందరిలోనూ అత్యధికంగా విజయాన్ని సాధించిన వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని కీర్తించింది. మైకేల్ హెచ్ హార్ట్ రాసిన ప్రపంచ ప్రఖ్యాత మహాపురుషుల జాబితాలో అందరికన్నా అగ్రస్థానాన ప్రవక్త ముహమ్మద్ పేరు రాశారు. థామస్ కార్లీలీ ఆయన గురించి రాస్తూ, పరస్పరం సంఘర్షించుకునే తెగలను, దేశ దిమ్మర బదూయిన్ ప్రజలను ఒంటి చేత్తో 2 దశాబ్దాల స్వల్పకాలంలో అత్యంత నాగరికమైన జాతిగా ఎలా మలిచారో కదా అని ఆశ్చర్యపోయాడు. ఆయన హీరో ఆఫ్ హీరోస్ అని ప్రశంసించాడు. జార్జ్ బెర్నార్డ్ షా ఆయన గురించి మాట్లాడుతూ, బ్రిటన్ సామ్రాజ్యం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు స్వీకరించాలి, ఆ బోధనలు విస్మరించడానికి ఎవరికీ సాధ్యం కాదని ప్రకటించాడు. మహాత్మా గాంధీ యంగ్ ఇండియాలో ఆయన గురించి ఏం రాశారంటే, నేడు లక్షలాది మానవుల హృదయాలను నిర్ద్వందంగా వశపరుచుకున్న ఆ ఉత్తమ వ్యక్తిని గురించి తెలుసుకోదలిచాను. ఆ కాలపు జీవన పంథాలో ఇస్లాంకు ఒక స్థానాన్ని సాధించగలిగింది కత్తి కాదని నాకు గట్టి నమ్మకం కుదిరింది. కేవలం ప్రవక్త చూపిన నిరాడంబరత, త్యాగనిరతి, వాగ్దాన పాలన, మిత్రుల సహచరుల పట్ల అమితమైన అంకితభావం, స్థిర చిత్తం, ఆయనలోని నిర్భీతి, దైవం పట్ల తన ధ్యేయం పట్ల అచంచల విశ్వాసం, కేవలం ఇవే కాని కత్తి కాదు సకల అవరోధాలను అధిగమించగలిగింది. నేను ప్రవక్త జీవిత చరిత్ర 2వ సంపుటాన్ని ముగించినప్పుడు ఆ మహోన్నత జీవితాన్ని అధ్యయనం చేసేందుకు నా వద్ద మరిన్ని పుస్తకాలు లేవే అని బాధపడ్డాను అని రాశారు. ప్రముఖ కవయిత్రి సరోజినీ నాయుడు ఐడియల్స్ ఆఫ్ ఇస్లాంలో రాసిన వాక్యాలు కూడా చూద్దాం. ప్రజాస్వామ్యాన్ని బోధించి ఆచరించిన మొదటి ధర్మం ఇస్లాం. మస్జిదులో ప్రార్థనకు పిలుపు రోజుకు 5 సార్లు వినిపించినప్పుడు ఆరాధనకు 1 చోటికి వస్తారు. ఇస్లాంలోని ప్రజాస్వామ్యం రోజుకు 5 సార్లు ప్రార్థనలో రాజు పేద సమానంగా దేవుని ముందు మోకరిల్లి దేవుడే సర్వోన్నతుడు అని ప్రకటించడంలో కనబడుతుంది. నేను పలుసార్లు ఇస్లాంలోని ఈ కానరాని సమత్వం ఏకత్వం వల్ల ప్రభావితురాలినయ్యాను. ఇది మనిషిలో అంతర్ప్రేరణ ద్వారా సోదర భావాన్ని సృజిస్తుంది అన్నారు. ప్రొఫెసర్ రామకృష్ణారావు తన పుస్తకం ముహమ్మద్ ది ప్రాఫెట్ ఆఫ్ ఇస్లాంలో ఇలా రాశారు, ముహమ్మద్ వ్యక్తిత్వాన్ని అందులోని మర్మాలను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కష్టసాధ్యం, దాన్ని కేవలం ఓ స్థూల దృశ్యంలో మటుకే చూడగలను నేను. ఎంత రమ్యమైన దృశ్యాలు, ఎంత నాటకీయంగా అన్నీ కనబడుతున్నాయి. ప్రవక్త ముహమ్మద్ ఒక యోధుడు, ఒక ముహమ్మద్ ఒక వ్యాపారి, ముహమ్మద్ రాజకీయవేత్త, ముహమ్మద్ గొప్ప వక్త, ముహమ్మద్ సంపూర్ణ ముహమ్మద్, అనాథలకు ఆశ్రయం, ముహమ్మద్ బానిసలకు అండ, ముహమ్మద్ స్త్రీలకు రక్షకుడు, ముహమ్మద్ న్యాయమూర్తి, సాధుమూర్తి. ఈ మహత్తరమైన పాత్రలన్నింటిలోనూ, మానవ జీవితపు ఈ రంగాలన్నింటిలోనూ ఆయన ఓ హీరోలా, ఓ నాయకునులా దర్శనమిస్తాడు. అరబ్బుకు అరబ్బేతరునిపై కానీ, అరబ్బేతరునికి అరబ్బుపై కానీ, తెల్లవానికి నల్లవానిపై కానీ, నల్లవానికి తెల్లవానిపై కానీ ఎలాంటి ఆధిక్యం లేదని సమానత్వ సూత్రాన్ని స్పష్టంగా 1400 సంవత్సరాల క్రితమే ప్రకటించిన సంస్కర్త ఆయన. వితంతు పునర్వివాహం, మహిళలకు ఆస్తి హక్కు, మద్యపాన నిషేధం వంటి సంస్కరణలు 100% ఫలితాలతో అమలు చేసి చూపించారాయన. ఆయన బోధనల ఫలితంగా రాజు పేద పక్క పక్కన నిలబడి దేవుని ముందు సమాన హోదాతో మోకరిల్లే దైవదాసులయ్యారు, బానిసలు రాజులయ్యారు. ప్రపంచంలో బానిస రాజవంశాలు వచ్చాయి. సంపద ఒకే చోటు పోగుపడిపోవటం ఇప్పుడు ఎక్కువైంది. పేద ధనిక వ్యత్యాసం పెరుగుతుంది. ఈ వ్యత్యాసం సమాజంలో కల్లోలానికి కారణమవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవాళికి అందజేసిన దివ్య ఖురాన్ జకాత్ ద్వారా సంపద పంపిణీని తప్పనిసరి చేసింది. దాన ధర్మాలు,
ఇతర విధాలుగా సంపదను ఇతరులకు పంచిపెట్టడాన్ని ప్రోత్సహించింది. కేవలం పెట్టుబడితో సొమ్ము పెంచుకునే వడ్డీ వ్యాపారాన్ని నిషేధించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు కొత్త సంక్షేమ నిర్వచనం ఇచ్చారు. మద్యపాన నిషేధం వంటి చర్యల వల్ల ఆర్థిక కార్యకలాపాల్లో సమాజ విధ్వంసక కార్యక్రమాలు లేకుండా చేశారు. అంతేనా, ఆయన స్థాపించిన రాజ్యంలో ధర్మం విషయంలో బలవంతం లేదు. ఆయన స్థాపించిన వ్యవస్థలో ఏ మతస్థుడైనా తన బోధనల ప్రకారం నడుచుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉండేది. భయంకర మారణాయుధాలు ప్రయోగించి సామూహికంగా హతమారుస్తున్న నేటి కాలంలో ఆనాడు ప్రవక్త బోధించిన యుద్ధ నియమాలు ఒకసారి మననం చేసుకోవలసిన అవసరం ఉంది. యుద్ధంలో పోరాడే వారితోనే పోరాడాలని, పోరాటంలో లేని అమాయక పౌరులపై ఆయుధాలు ఎత్తరాదని, వృద్ధులు, పిల్లలు, స్త్రీలపై దాడులు చేయరాదని, మత పెద్దలపై, వికలాంగులపై దాడులు చేయరాదని, చెట్లను, పంట పొలాలను నాశనం చేయరాదని, పశువులను చంపరాదని, బలవంతంగా మత మార్పిడికి పాల్పడరాదని, మరణించిన శత్రు సైనికుల శవాల పట్ల అగౌరవంగా వ్యవహరించరాదని, లొంగిపోయిన శత్రు సైనికుల పట్ల దయతో వ్యవహరించాలని, యుద్ధ ఖైదీల పట్ల మానవతా దృష్టితో వ్యవహరించాలని ఆయన చేసిన బోధనలు యుద్ధరంగానికి మానవత్వాన్ని, నాగరికతను నేర్పాయి. నేటి యుద్ధాల్లో భయంకర వినాశం చూస్తున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ప్రచారం ఎంతైనా అవసరం అనిపించడం లేదా? ఆయన గురించి క్రైస్తవ మత పెద్ద రెవరెండ్ స్మిత్ ఏమన్నారంటే, సీజర్, పోప్ ఈ ఇద్దరు వ్యక్తులను కలిపితే ముహమ్మద్ అవుతారు. అయితే ఆయన పోప్ ఆడంబరాలు లేని పోప్, సీజరు సైన్యాలు లేని సీజరు. స్థిరమైన సైన్యం లేకుండా, ఒక్క అంగరక్షకుడు కూడా లేకుండా, ఒక్క భవనమన్నా లేకుండా, ఒక స్థిరమైన సంపాదన లేకుండా ధర్మంగా, దైవికంగా పాలించానని చెప్పుకునే హక్కు ఎవరికైనా ఉంటే అది ప్రవక్త ముహమ్మద్ ఒక్కరికే ఉందని ఆయన అన్నారు. అంతేకాదు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆధునిక కాలంలోని అనేక భావాలకు రూపమిచ్చింది ఆయనే. ఆయన సాధించిన మహావిప్లవ ప్రభావం నేటికి కూడా ప్రపంచంపై కనబడుతూనే ఉంది. తిరుగులేని అధికారం చేతిలో ఉన్న ఆయన ఎలా జీవించారు? కరెన్ ఆర్మ్స్ట్రాంగ్ ఆయన జీవిత చరిత్ర గురించి రాసిన పుస్తకంలో మొదటి వాక్యమే ఆయన ఎలా జీవించారో చెబుతుంది. ప్రపంచానికి వెలుగు ప్రసాదించిన ఆయన మరణించినప్పుడు ఆయన ఇంట వెలిగించడానికి దీపంలో చెమురు లేదు. ఆయన భార్య హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఇంట ఉన్న కవచాన్ని కుదువపెట్టి చెమురు కొనవలసి వచ్చింది. అందుకే ఇండోనేషియా దీవుల నుంచి మొరక్కో మైదానాల వరకు, యూరప్ నుంచి అమెరికా వరకు ప్రపంచం నలుమూలలా దేవుడొక్కడే అని విశ్వసించే ముస్లిం సమాజం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రాణాలకన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. 1400 సంవత్సరాల క్రితం మక్కా నగరంలో జన్మించిన ఈ మహామనిషి మానవాళికి కారుణ్యంగా ఇహపర లోకాల్లో సాఫల్యానికి అవసరమైన బోధనలు అందించారు. ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ విప్లవాన్ని సాధించి చూపించారు. ప్రపంచ జనాభాలో ప్రతి 6 గురిలో ఒకరు ముస్లిం. ప్రతి ముస్లిం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తన ప్రాణాలకన్నా అధికంగా ప్రేమిస్తాడు. ప్రతిరోజు రాత్రింబవళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై శాంతి కురవాలని కోట్లాది పెదవులు ప్రార్థిస్తుంటారు. ఆయన జీవిత చరిత్ర తెలుగుతో సహా అన్ని భాషల్లో అందుబాటులో ఉంది. ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన ఈ మహాప్రవక్త, సమానత్వాన్ని జీవన సూత్రంగా మార్చిన మనిషిని, కారుణ్యమూర్తిని గురించి తెలుసుకుందాం.
ఉంది.